కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో చేసిన ఆందోళనకు ఉద్రిక్తతకు దారితీసింది. సర్పంచుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ గేట్లకి అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ జిల్లా అధికారుల కాళ్ళ ముక్కుతూ సర్పంచులకు రావాల్సిన నిధులు ప్రభుత్వం వెంటనే రికవరీ చేసి ఇవ్వాలని వినూత్న రీతిలో ఆందోళన చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల సంతకాలు గ్రామ పంచాయతీ తీర్మానం గ్రామ సభ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8660 కోట్ల నిధులను దొంగలించిందని అన్నారు. సర్పంచుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు వినియోగించడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. గ్రామ సచివాలయాలు వాలంటీర్ల నియామకంతో ఓవైపు సర్పంచుల నడ్డి విరిచారని సర్పంచుల నిధులు కొల్లగొట్టడం దారుణమని వెంటనే సర్పంచుల బీఎస్ఎంఎస్ ఖాతాలోకి జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర సర్పంచులు ఢిల్లీ పార్లమెంటు ఎదుట ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఇళ్లను దిగ్బంధం చేస్తామని అప్పటికీ స్పందించనట్లయితే ఆత్మహత్యలకు సైతం పాల్పడాల్సి వస్తుందని హెచ్చరించారు. 12,918 గ్రామ పంచాయతీలలో దాదాపు 8,660 కోట్ల రూపాయలు మా సర్పంచుల సంతకం లేకుండా మా యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా మా యొక్క గ్రామ సభ ఆమోదం లేకుండా రాత్రికి రాత్రే దొట్టి దారుణ రాష్ట్ర ప్రభుత్వం మా నిధులను దొంగలించి వేసి పక్కదారి పట్టించి సొంత పథకాలకు వాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా న్యాయ వ్యతిరేకంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అదేవిధంగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసి అవి మా సర్పంచులతో సంబంధం లేకుండా ప్రత్యేక పాలనను వ్యవసాయం చేస్తూ మా సర్పంచుల యొక్క నడ్డి విరచడమే కాకుండా మా సర్పంచులని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, దొంగలించబడ్డటువంటి 12,900 గ్రామ పంచాయతీల సర్పంచుల యొక్క నిధులు 8,660 కోట్ల రూపాయలు వెంటనే మా సర్పంచుల